మంచి డాక్టర్స్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నందుకు మీరు డెఫినెట్గా మెట్ ప్లస్ వన్ టీవీని ఫాలో చేయండి డాక్టర్ గారు నేను వచ్చేసి వారం రోజుల నుంచి చూస్తున్నాను చేతులు ఇలా తలలో పెడితే నాకు జుట్లు వచ్చేస్తున్నాయి ఇలా నాకు ఏది చేస్తున్నా జుట్టు వచ్చేస్తుంది నా పిల్లో పైన జుట్లున్నాయి నాకు కూర్చున్న దగ్గర జుట్లు ఉంటున్నాయి నా సిస్టమ్ మీద జుట్లు ఉంటున్నాయి నేను పనిచేస్తున్న దగ్గర ఎక్కడున్నా నా జుట్లు ఉంటున్నాయి ఏంటిది హెయిర్ లాస్ అని నాకు బట్టతల వస్తుందా నాకు ఏమైపోతుంది అని ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటారు నా పేషెంట్స్ దీంట్లో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ లాస్ అనేది రెండు రకాలు ఉంటాయండి దాంట్లో టీలోజెన్ హెయిర్ లాస్ ఆండ్రోజెన్ హెయిర్ లాస్ అని ఉంటాం టీలోజన్ హెయిర్ లాస్ అనేది స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటే ఎమోషనల్ స్ట్రెస్ కానీ అంటే మానసికంగా బాధపడటం కానీ లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ అంటే లాస్ ఆఫ్ వెయిట్ ఉండటం కానీ అంటే ఇక్కడ ఏంటంటే లాస్ ఆఫ్ వెయిట్ అంటే చాలామంది న్యూట్రిషనల్గా డైట్గా ఇది చేస్తారనమాట అలాంటి కారణాలు కానివ్వండి మలేరియా టైఫాయిడ్ క్లోసెస్ కోవిడ్ ప్రస్తుతం ఉన్న మన పరిస్థితుల్లో కరోనా ఉన్న సంబంధం కరోనా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇలాంటి జబ్బులు కూడా వీటి వల్ల కూడా టీలోజన్ హెయిర్ లాస్ అనేది జరగవచ్చు స్టార్వేషన్ కావటం ఇలాంటి సందర్భాల వల్ల కూడా ఇది జరగవచ్చు అనమాట ఇది కాకుండా ఆండ్రోజెనెటిక్ హెయిర్ లాస్ ఆండ్రోజెనెటిక్ హెయిర్ లాస్ అని అంటే మీకు బట్టతలలు రావటం వంశపరపరంగా ఎవరికైనా బట్టతల్ల ఉంటే కనుక దాంట్లోంచి అక్కడి నుంచి వచ్చిన జన్యుతోటి డిహెచ్టీ తోటి జుట్లు సన్నగా అయిపోవటం వల్ల మీకు మాడు కనిపించడం జరుగుతుంది రెండోది హెయిర్ అనేది వెనక్కి వెళ్తుంది దాన్నే రిసెషన్ ఆఫ్ హెయిర్ లైన్ అంటాము హెయిర్ లైన్ రిసెషన్ దాన్ని వెనక్కిపోవటం వల్ల జుట్లు పల్చగ్ కావటం వల్ల బట్టతల్లలు అనేటివి కామన్గా కనిపిస్తుంది ఇది అబ్బాయిల్లో అమ్మాయిల్లో మీకు ఇది కనిపిస్తుంది కాకపోతే అబ్బాయిల్లో ఏంటంటే ముందు నుంచి వెనక్కి వెళ్తుంది అమ్మాయిల్లో ఏంటనంటే ముందు ఉన్న జుట్లు బాగా స్ట్రాంగ్ ఉండి వెనకాల ఉన్న జుట్లలో బాగా పలుచుబడిపోయి మాడు కనిపిస్తుంది అనమాట దాని ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కొత్తగా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటారనమాట సో దీన్ని మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఏంటనంటే హెయిర్ లాస్ వచ్చిందనంటే నాకు బట్టతల్లో వస్తుంది అని గాబరపడకండి దీంట్లో మీరు కారణాలు ఎత్తుక్కోవాలి ఏం కారణాలు నాకేమైనా స్ట్రెస్ ఉందా లేకపోతే నేను బరువు తగ్గానా నా ఆహార లోపం ఏమైనా చేశానా ఇలాంటివి మీరు కరెక్షన్ చేసుకున్నాక ఒకవేళ హెయిర్ లాస్ తగ్గలేదనుకోండి అప్పుడు మీరు దగ్గరలో ఉన్న డర్మటాలిజిట్ని కలవచ్చు ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనేది చెప్తాను ములకెత్తే గింజలు అంటే స్ప్రౌట్స్ సోయాబీన్ చంక్స్ పాలు ఒక గ్లాస్లో పాలు నిండాగా తాగటం తర్వాతనేమో ముఖ్యమైనది ఏంటనంటే రాగి జావా దీంట్లో మంచి కాల్షియం న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కాకుండా గ్రీన్ సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు ఇది కాకుండా మంచిగా డీస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ కూడా స్టార్ట్ చేయాలి ఎలాంటివనంటే యోగా చేయటం మెడిటేషన్ చేయటం డైలీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మీ హాబీ మీ ఇష్టమున్న పని చేయటం ఎంతోమంది కొంతమందికి ఉంటుంది ఎలాంటి అంటే చిన్న చిన్నగా చెట్లను పెంచటము లేదా పూలను చేయటం లేదా డిజైన్ చేయటం ఒక పెయింటింగ్ చేయటం ఇలాంటివన్నీ డీస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ అనమాట ఇలాంటివి చేయటం లేకపోతే యోగా ఫిట్నెస్ చేయటం ఎక్సర్సైజ్ వచ్చేసి డైలీ టూ అవర్స్ చేయటం ఇలా డైలీ మీరు చేయటం వల్ల మీ డిస్ట్రెస్సింగ్ అయ్యి మీకు బాగా స్ట్రెస్ తగ్గి డెఫినెట్లీ మీ హెయిర్స్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలానే బట్టతలో ఉంటే మాత్రం మీకు ఇవి హెల్ప్ చేస్తుంది కానీ యాక్చువల్గా మెడిసిన్స్ అనేటివి మీకు మినాక్సిడిల్ కానీ వీటితోటి బాగా పనిచేస్తాయి మినాక్సిడిల్తో పాటు ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్ అలాగే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయి